ఆదివారం గురికొత్త అన్ని రకాలు తీసుకుంటా ఆదివారం
అయినా ఈరోజు జగిత్యాల జిల్లాలో బైపాస్ రోడ్ ఉన్న రోడ్డు ఎందున్న అష్టలక్ష్మి గుడిలో మేమందరము ఆషాఢ మాసము గోరింట సందడులు జరుపుకున్నాము. ఆషాఢ మాసం అంటేనే ప్రతి మహిళకి పిల్లలకి పెద్దలకి గుర్తుకొచ్చేది గోరింటాకు అనేది. గోరింటాకుకు అంత ప్రత్యేకత ఉన్నది. గోరింటాకు అంటే ప్రతి శుభకార్యములలో ప్రతీదిగా వాడుకుంటారు. అలాగే గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి భర్త లభిస్తాడు అని, పెళ్ళి అయిన వాళ్ళు పెట్టుకుంటే భర్త చిరకాలం ఆయురారోగ్యాలతో ఉంటాడని ప్రతీత. అలాగే ఈ గోరింటాకు వేసవికాలము వర్షాకాలము మధ్యలో ఆషాఢ మాసం వస్తుంది. ఆ ఆషాఢ మాసంలో వచ్చే క్రిమికీటకాలతో వచ్చే మన ఆరోగ్యానికి నష్టం కలిగించే వాటి నుంచి కూడా మనని గోరింటాకు కాపాడుతూ ఉంటుంది. అలాగే మేము ఇవాళ గోరింటాకు అంటేనే మహిళలకి ఎంతో ప్రీతికరము. అందులో శుక్రవారము కూడా అమ్మవారిని కొలవడము మహిళలకు ఎంతో ఇష్టము. శుక్రవారము ఆషాఢ మాసము గోరింటాకు సందడి అష్టలక్ష్మి గుడిలో మేమందరము మహిళలు అందరము కలిసి చాలా సందడిగా చాలా ఆనంద ఉత్సాహాలతోటి గడుపుకున్నాము. అలాగే ఈ ప్రతి పండగ ఈ ఒక ఆషాఢ మాసం అనే కాదు, ఈ మధ్యకాలంలో మన శాస్త్రాలు సంక్రాంతికి, దసరా, ఉగాది, ప్రతిదానికి, అమావాస్య, పున్నమకి మన పెద్దలు ఏదో ఒక ప్రత్యేకత పెట్టారు. ఆ ప్రత్యేకతని కొద్ది రోజులు మధ్యకాలము ఎవరు చేసుకున్నారు ఇంటి మందమే. కానీ ఈ 4-5 సంవత్సరాల నుంచి ఇంటిలో కాకుండా అందరూ సమానంగా కలిసి ఐక్యతతో అన్ని చోట్ల చేసుకుంటున్నారు. ఇదే ప్రత్యేకత. అలాగే అన్ని పండుగలను కూడా అష్టలక్ష్మి గుళ్ళో చాలా సందడిగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమము మాకు కల్పించినందుకు అష్టలక్ష్మి గృహ శమంత దేవాలయము శమంత శంకర్ అన్నయ్య వాళ్ళకి, మా మహిళల తరఫున అందరికీ కృతజ్ఞత. అలా కూడా చాలా పండుగలు ఉన్నవి. 5 శుక్రవారాలు వస్తున్నాయి. 5 శుక్రవారాల్లో అమ్మవారి అలంకరణలు ఒక రోజును మించి ఒకరోజు చాలా ప్రత్యేకతంగా అలంకరిస్తున్నాం. అందరు మహిళలు అధిక సంఖ్యలలో వచ్చే శ్రావణ మాస శుక్రవారాలు పాల్గొనగలరని ప్రత్యేకత. అందరికి తెలిసిందే, అందరు చెప్పారు, కానీ ఇది గౌరీదేవి తన అంశాన జన్మించిందట గోరింట చెట్టు. దానికోసము దేవతలు అందరూ ఆ గోరింటాకును తీసి రసం చేసుకొని అందరూ పెట్టుకొని అప్పటి నుండి ఇది ఆనవాయితీగా వస్తుంది. పర్వతరాజు తన ఒక స్త్రీలకే కాదు పురుషులకు కూడా అందరు పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఆకు కాబట్టి ఈ పసరుతోటి ఎన్ని రోగాలైనా ఎన్ని క్రిమికీటాలు పుట్టినా కూడా అవిటికి, దానికోసం కూడా కురుపులకు, దానికి అన్నిటికీ ఇది పనిచేస్తుంది. కనీసం ఇవాళ రేపు అందరికీ నొప్పులు బాగా ఉంటున్నాయి, నొప్పులు కూడా ఈ గోరింటాకుతో పూర్తిగా తీసుకుంది. నొప్పి ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. కాళ్ళకి కానీ, అరికాళ్ళకే కానీ, అరిచేతులకే కానీ, అరిచేతులకు పెట్టుకుంటే మొత్తం శరీరంలోని అవయవాలకు జరిగి అది మొత్తం అక్కడికి చేరుకొని అందరి నొప్పులు తీసేస్తుంది. ఇది గమనించాలి అందరూ. స్త్రీలకే కాకుండా పురుషులు కూడా ఇది పెట్టుకోవచ్చు.